చెప్తా ఇప్పుడు మిస్టర్ బాలే బ్రో, నేనైతే డిసప్పాయింట్ అయ్యాను. రేడ్ మూవీ రీమేక్ అన్నా కానీ రేడ్ మూవీ రీమేక్ అంతా సెకండ్ పార్ట్లో కనిపిస్తుంది మనకి. ఫస్ట్ హాఫ్ అంతా రేడ్ అనే కాన్సెప్ట్, ఒక ఎంపీని రేడ్ చేయడం అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో అదొక్కటి తీసుకున్నారు. అండ్ అల్లిన స్టోరీ కానీ స్క్రీన్ ప్లే కానీ కంప్లీట్లీ డిఫరెంట్. అండ్ సాంగ్స్ ఒకటి నల్లంచు తెల్లచీర సాంగ్, ఒకటి ఇంకొక సాంగ్ మా సాంగ్ ఉంది ఫస్ట్ సాంగ్, ఈ రెండు సాంగ్స్ చాలా బాగున్నాయి. బట్ ప్లేస్మెంట్ మాత్రం వరస్ట్ అన్న. ఫస్ట్ హాఫ్ చూసుకుంటే కనుక మనకి రవితేజ గారు ఎంటర్ ఒక ఎనర్జీలో ఉంటుంది, మనకి కంప్లీట్ హై ఇస్తుంది. ఆ ఎంట్రీ చూడగానే సినిమా ఒక రేంజ్లో ఉంటుందనే థాట్కి వెళ్ళిపోతాం. అంటే ఫస్ట్ హాఫ్ అయితే మొత్తం పాటలే అన్న, మాటలు తక్కువ పాటలు ఎక్కువ. సేమ్ మనకి మిరపకాయలో హీరోయిన్ది కచేరీ ఫ్యామిలీ ఉంటుంది కదా, సునీల్ది ఎట్లా ఉంటుంది సేమ్ అట్లానే. ఇందులో సునీల్ పేద సత్య, ఆ ట్రాక్ అంత హీరోయిన్ ఇంప్రెస్ చేయడము, వాళ్ళ ఇంట్లో పాటలు పాడ సేమ్, అంటే సిమిలర్గా తీసాడు, ఆల్మోస్ట్ సిమిలర్ తీసాడు. సెకండ్ హాఫ్ ఒకే ఇంట్లో రైడింగ్ అంటే అలా ఒకే ఇంట్లో రైడింగ్ అంటే బాగుంది, ఎందుకంటే ఈ కాన్సెప్ట్ చాలా బాగుంటాయి. ఇప్పుడు ఫర్ చాలా సినిమాలు ఏంటంటే ఒకటే రైడ్ కాన్సెప్ట్ మీద ఇంక ఎంతెంత తీస్తారు, ఒక ఇంటెన్సిటీతో వెళ్ళాల్సిన కాన్సెప్ట్, అది బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఫ్రాంక్గా చెప్పాలి అంటే. బట్ ఏంటంటే మనకి మధ్యలో సాంగ్స్ పెట్టడం వల్ల ఆ చెమ్మక్ చంద్ర వచ్చినప్పుడల్లా ముందాన్ని తీసిపడేసాయి సినిమాలోంచి అన్నట్టు అనిపిస్తుంది. అంత క్రింజ్ క్యారెక్టర్ చెమ్మక్ చంద్ర అయితే మాత్రం. ఇంకా మళ్ళీ ఆ ఓల్డ్ సాంగ్ నాయనమ్మ అది లవ్ ట్రాక్ ఒకటి, అంతా క్రింజ్ అనిపిస్తుంది మనకి, చాలా క్రింజ్ కనిపిస్తుంది. రైడ్ సీన్స్ మాత్రం అందులో ఒక మనకి రవితేజ పవర్ఫుల్ డైలాగ్ సీన్స్ కానీ అవి మాత్రం నెక్స్ట్ లెవెల్ హై ఇస్తాయి. ఎక్కడైతే హై ఇస్తుందో కామెడీస్తో లే తగ్గిపోతుంది అక్కడ. బాలే అన్న ఫ్లాప్ అన్న పర్లేదు అన్న, ఓకే ఒకసారి చూడొచ్చు. పర్లేదంటే బాగుంది అన్న సినిమా. ఎవరన్నారన్న బాలేదని? బాగుంది పర్లేదు. ఫస్ట్ నుంచి ఇంటర్వెల్ దాకా ఒకే వేలు వెళ్ళిపోతుంది, మళ్ళీ ఇంటర్వెల్ నుంచి అది కూడా ఒకేలాగానే వెళ్ళిపోతుంది. ఫస్ట్ హాఫ్ అంతా ఒక రకంగా ఉంటే సెకండ్ హాఫ్ కూడా అట్లే ఉంది. కామెడీ మాత్రం బాగుంది, హీరోయిన్ యాక్టింగ్ బాగుంది, మాస్ మహారాజా పర్ఫార్మెన్స్ మాత్రం బీభత్సంగా ఉంది. నిజంగా ప్రతి సినిమాలో లాగా ఈ సినిమాలో కూడా చాలా బాగుంది, ఆయన మంచి యాక్షన్ ఇచ్చాడు. తర్వాత మ్యూజిక్ మాత్రం పర్లేదు, ఓకే డన్, చాలా బాగుంది. ఏంటండి మైనస్ ఎక్కడ అంటే మళ్ళీ మమ్మల్ని వాంచుకుంటారు వద్దులేండి. బాగుందండి, పర్లేదు, బాగుంది, ఒకసారి చూడొచ్చు. ల్యాగ్ ఉందంటే అనిపించింది, మాస్ మహారాజా మూవీస్కి కామెడీ మాత్రం చాలా బాగుంది, కానీ ఇంకా కొన్ని ఎక్స్పెక్ట్ చేస్తాం ఫైట్స్. మాస్ కామెడీ రెండు బాగున్నాయి కానీ ఇంకా కొన్ని ఎక్స్పెక్ట్ చేస్తాం, కొంచెం ఎక్కడో తగ్గిందని అనిపిస్తుంది. సినిమా చాలా బాగుంది నిజంగా. ఏంటండి దానికి దీనికి సంబంధం లేదు, షాక్కి దానికి ఏం సంబంధం లేదండి. సినిమా చాలా బాగుంది, మ్యూజిక్ అయితే చాలా బాగుంది, హరిశంకర్ గారి డైరెక్షన్ మాత్రం చాలా బాగుంది. ఆ తర్వాత మన సిద్ధు జొన్నల గడ్డ ఎంట్రీ ఒక 5 మినిట్స్, అది చాలా బాగుంది, చాలా బాగా అనిపించింది. ఏంటండి కథ మీదనా? ఉంది, ఒక సిన్సియర్ ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఎలా నడుచుకుంటున్నాడు తన సిన్సియారిటీని చూపించుకోవడము, చావు అయినా సరే ఒక పిఎం వర్క్ అయినా ప్రాబ్లం వెళ్ళినా కూడా తన పడిత్వాన్ని వదిలిపెట్టకుండా గట్టిగా స్ట్రాంగ్గా నిలబడి ఉన్నాడు, మంచి అదే దాన్ని చూపించారు. బాగుంది పర్లేదు, ఒకసారి ఒకసారి చూడొచ్చు అన్న, యావరేజ్ అని చెప్పలేము లేదు. మళ్ళీ డ్యాన్స్ ఉంది కానీ కొరియోగ్రఫీ కొంత బాగానే ఉంది కానీ నాట్ అట్రాక్టివ్ అండి. ఏదండి అంటే అది 90s 80s 90s తీసిన మూవీ లాగా ఉంది, బ్యాక్గ్రౌండ్ వర్క్ అంత బాగానే ఉంది. కాంబినేషన్ అసలు హీరోయిన్ నప్పలేదండి. డైరెక్టర్ను ఇది ఎక్స్పెక్టేషన్ ఎక్కువైపోయింది. హరీష్ శంకర్ గారును ఇంత మాస్ మహారాజాకిను ఫుల్ ఎంటర్టైనింగ్ ఉంటుంది అనుకున్నాము. ఏదండి షాక్ అని చెప్పలేము, వన్ టైం వాచ్ అంతే. రెండోసారి అట్రాక్టివ్గా మళ్ళీ తీసుకొని వెళ్ళిపోదాము. ఈడియట్ సినిమా అయితే నేను 7 సార్లు చూశాను నేను, అలాగ రోజు ఒక రోజు తప్పితే ఒకరోజు, బట్ అలాగేం అవ్వలేదు. అది ఎక్స్పెక్టేషన్. గబ్బర్ సింగ్ అంటారా, ఇక్కడే నేనేమో లైన్లు కాసి కొట్టుకొని తీసుకున్నాము, అది లేదు, అప్పులు లేదు. ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతున్నాను తప్పితే మళ్ళీ వెళ్దామని రెడీ అయిపోయింది నేను, కానీ అంత సాంగ్స్ నాట్ అట్రాక్టివ్ అండి, సాంగ్స్ అంత బాగాలేవు అంత. ఏదండి సిద్ధు గెస్ట్ అపీరియన్స్ వస్తాడు, సిద్ధు జనల్గడ్డ వచ్చేసి ఒక ఫైట్లోకి వచ్చేసి వెళ్ళిపోతాడు అంతే. ఫస్ట్ 2-3 డైలాగులు ఉంటాయి, 24 క్యారెట్ గోల్డ్ చూసి అంటారా, కానీ 24 క్యారెక్టర్ చూడలేదు అన్నారు,
వావ్ ఈ సినిమా అంతా ఇలాగే కంటిన్యూ అవుతుంది అనుకున్నాం, కానీ అది ఏదండి ఏదండి గోల్డ్ అనేసి చెప్పలేము, బట్ నాట్ టు ద ఎక్స్పెక్టేషన్స్. ఇంటర్లో బ్యాంగిల్